आफ्टरनून वेलकम टू गुड हेल्थ చిన్న వయసులో పల్లెందుకు వదలవుతాయి అలాగే చిగుళ్ళ నుండి రక్తం నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ కృత్రిమ దంతాలు లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థడెంట్ల నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అసలు నోటి ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నోటి ఆరోగ్యం కాపాడుకోవడం చాలా సింపుల్ అసలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికీ కూడా మన నోటి ఆరోగ్యాన్ని పర్ఫెక్ట్గా కాపాడుకోవచ్చు నోటి దుర్వాసన లేకుండా ఉండొచ్చు పళ్ళు వదిలేయకుండా ఆపచ్చు అలాగే అందమైన చిరునవ్వు అట్రాక్టివ్ స్మెల్ తెల్లగా ముత్యాలలా మెరిసే పళ్ళు వరుసను కూడా చాలా ఈజీగా కాపాడుకోవచ్చు దానికి చేయవలసిందల్లా ఏంటి పొద్దున ఒకసారి శుభ్రంగా 4 నిమిషాలు మించకుండా బ్రష్ చేస్తే సరిపోతుంది నైట్ ఒకసారి 4 నిమిషాలు మించకుండా బ్రష్ చేయడం ఏదైనా మీరు ఫుడ్ తీసుకున్న వెంటనే పళ్ళపైన చిగుళ్ళపైన మిగిలిపోకుండా క్లీన్గా నోట్లో నీళ్ళేసుకుని పుక్కిలించుకోవడం పిల్లల్లో కూడా ఈ మెయింటెనెన్స్ జరుగుతుందా అనేది పిల్లలు వాళ్ళంతట వాళ్ళు పాటించలేరు కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేయాలి వాళ్ళ ఆహారం తీసుకున్నది నోరు కడిగించడం రెండు పూటలో ఏదైనా ఒక్కసారైనా పేరెంట్స్ ఎవరైనా బ్రష్ చేయించడం లాంటివి చేయడం ఏదైనా పళ్ళపైన నల్లటి మచ్చలు ఏర్పడినా పళ్ళల్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడినా అది నెగ్లెక్ట్ చేయకుండా అప్పటికప్పుడే డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయించడం లాంటివి చేస్తే సరిపోతుంది లేదా పళ్ళపైన గార పట్టినట్టు పాచి పట్టినట్టు పళ్ళు పసుపచ్చిగా మారినట్టు పళ్ళపైన ప్యాచ్ వర్క్లో ఎక్కడైనా మీకు కనపడుతున్నా మీ పిల్లలకు కనపడుతున్నా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి పళ్ళు కడిగించడం మనం స్కేలింగ్ అంటాం పళ్ళు కడిగించడం అంటే మన అడుగు భాషలో చక్కగా వెళ్ళి క్లీన్ చేసుకుని ఆ తర్వాత నుంచి అలా పట్టకుండా మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది సో నోటి ఆరోగ్యం కాపాడుకోవడం అనేది ఇంత సింపుల్ సో అస్సలు టెన్షన్ పడిన అవసరం లేదు మీరు జంక్ ఫుడ్స్ లాంటివి మానిన అవసరం లేదు ఎలాంటి మార్పులు జీవితంలో చేసుకోని అవసరం లేదు చక్కగా మీరు ఎంజాయ్ చేస్తూనే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం కేవలం పొద్దున్న ఒక 4 నిమిషాలు రాత్రి ఒక 4 నిమిషాలు వాటికి టైం కేటాయించడం లాంటి చిన్న టైం ఎంత 10 నిమిషాలు మీ డే మొత్తం మీద 10 నిమిషాలు నోటి ఆరోగ్యం పైన మీరు కేటాయిస్తే సరిపోతుంది చక్కటి చిరునవ్వు ఫ్రెష్ ఓరల్ బ్రీత్ నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ ఎప్పటికీ మీకు మిగులుతాయి రైట్ అండి కామరెడ్డి నుండి కాలర్ ఉన్నారు హలో మేడం నమస్కారం మేడం నమస్తే సార్ చెప్పండి మేడం మాకు చిగురు నుంచి కొంచెం ఇట్లా వాపు వచ్చినట్టుగా హలో హలో వింటున్నాను సార్ చెప్పండి హలో హలో సార్ వింటున్నాను చెప్పండి చిగుళ్ళ నుంచి వాపు వస్తుంది తర్వాత అయితే అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ అంటున్నారు మరి దానికి ఏదైనా రూట్ కెనాల్ అట్లాంటివి చేపించుకుంటారా లేదా అని చిగుళ్ళలో ప్రాబ్లమా మీకు పళ్ళల్లో రంధ్రాలు పడినాయా పళ్ళల్లో పళ్ళల్లో రంధ్రాలు పడి పళ్ళల్లో రంధ్రాలు పడితే మీరు చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంటే చేయించుకోవాలి ఇబ్బంది ఏం లేదు అలా చేయించుకోవడం వల్ల ఏమవుతుంది పళ్ళు ఊడిపోకుండా ఉంటాయి అదే పళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతాయి మీరు కంఫర్టబుల్గా నమిలి తినగలుగుతారు చేయించుకోండి సార్ ఇబ్బంది ఏం లేదు మీకు కామారెడ్డి అంటున్నారు మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 4142000 నెంబర్ మాకు 60 బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లోని అలాగే బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళి కలవండి డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా సింపుల్గా చేయగలుగుతున్నాము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తాము పళ్ళల్లో రంధ్రాలు పడడం అంటే పళ్ళు పుచ్చిపోయిన వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి చాలామంది పళ్ళు పుచ్చిపోయి సగం సగం ముక్కలు విరిగిపోతే పీకించేసుకుంటున్నారు అలా ఎప్పుడు చేయకూడదు అలా పళ్ళల్లో రంధ్రాలు పడినా రంధ్రం చాలా పెద్దగా ఆ రంధ్రం అయిపోయినా కూడా పళ్ళు పీకించాల్సిన అవసరం లేదు దానికి రూట్ కెనాల్ చికిత్సలు చేసి పైన తొలుగు వేయడం ద్వారా నార్మల్ అయిపోతుంది పన్ను పీకకుండానే కొన్ని సంవత్సరాలు మీరు వాడుకోవచ్చు అలాగే డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు కరెక్ట్గా పాటిస్తే జీవితకాలం కూడా మేము ట్రీట్మెంట్ చేసిన పళ్ళతో తినే పేషెంట్లు చాలామంది చూస్తున్నాం ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా అదే పేషెంటు ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఉండే పేషెంట్లు కూడా చూస్తున్నాం సో పిప్పిపళ్ళు అనే చిన్న సమస్య అది ఒక రంధ్రం కింద స్టార్ట్ అవుతుంది నెగ్లెక్ట్ చేయడం వల్ల అనవసరంగా నోరు దుర్వాసన వస్తుంది ఒక పన్నుతో స్టార్ట్ అవుతుంది పక్కన 4-5 పళ్ళకు పాకుతుంది తర్వాత నోట్లో పళ్ళని అనవసరంగా పోగొట్టుకుంటాం చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రూట్ ఈ పిపి పళ్ళ సమస్యకి తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటే కేవలం ఒక్క రోజులో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయే చిన్న చిన్న ట్రీట్మెంట్సే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోండి రైట్ అసలు ఈ కృత్రిమ దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అది పెట్రోల్ పళ్ళు అని తెలిసిపోతాయా ఎలా ఉంటుంది కృత్రిమ దంతాలు మనం ఎప్పుడు పెట్టుకుంటాం మన శాశ్వత దంతాలని పోగొట్టుకున్నప్పుడు మనం కృత్రిమ దంతాలు పెట్టుకుంటాం శాశ్వత దంతాలు ఏ సందర్భాల్లో పోగొట్టుకుంటాము ఇందాక నేను చెప్పినట్టు పిపి పళ్ళు అవుతాయి అవి సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోవాలనుకోండి మన చిన్న వయసులోనే శాశ్వత దంతాలను పోగొట్టుకుంటాం అలాగే చిగుళ్ళ వ్యాధులు ఉంటాయి అలాంటప్పుడు కూడా శాశ్వత దంతాలను పోగొట్టుకుంటాం మూడోది యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా శాశ్వత దంతాలను పోగొట్టుకుంటాం సో ఇలా పోగొట్టుకోకుండా పోగొట్టున్న సందర్భాల్లో మనం కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకునే ఆప్షన్ ఎంచుకుంటాం కాబట్టి
सो ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకుంటే మనకు పూర్తిగా ఉపయోగపడతాయి yes definitely ఉపయోగపడతాయి ఫిక్స్డ్ పద్ధతిలో మీరు పళ్ళు పెట్టుకుంటే మీరు పూర్తిగా నమిలి కొరికి తినడానికి మీ నేచురల్ టీత్ ఎలా ఉపయోగపడతాయో మీకు అలాగే ఉపయోగపడతాయి అలాగే ఈ ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకోవడానికి మీకు రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టడం ఒకటైతే రెండోది ఇంప్లాంట్ పద్ధతి ఈ చెక్క చిన్న టైటానియం స్క్రూస్ అనేవి అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ నేరుగా ఎముకలోకి చిన్న స్క్రూని వేసి పైన మనం పన్ను పెట్టేయచ్చు సో అంత సింపుల్గా ఉంది మనకి ఏ పన్ను హెల్ప్ అవసరం లేదు నోట్లో పళ్ళన్నీ పోగొట్టుకున్న దురదృష్టవశాత్తు యాక్సిడెంట్స్లో మనం పూర్తిగా ఇంప్లాంట్ సహాయంతో పళ్ళు పెట్టే ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి సో ఎవరికి ఏ సందర్భాల్లో పళ్ళు పోయినా ఇబ్బంది పడక్కర్లేదు ఇంప్లాంట్స్ అనేవి కొన్ని కేవలం యంగ్స్టర్స్ మాత్రమే కాదు ఏజ్ మళ్ళిన వాళ్ళు చాలా మంది నా పేషెంట్లు కూడా అడుగుతుంటారు 50 సంవత్సరాలు వచ్చేసినాయి అమ్మా ఇంప్లాంట్ నేను ఇప్పుడు పెట్టుకోవచ్చా నా వయసు సపోర్ట్ చేస్తుందని జనరల్గా మన కృత్రిమ దంతాల మీద ఆధారపడేదే వయసు పెరిగిన తర్వాత అప్పుడే కదా మనకు పళ్ళు అవసరం ఉంటుంది సో వయసు పెరిగిన వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ అనేవి పూర్తిగా ఉపయోగపడతాయి 50లో 60లో 70 సంవత్సరాలు వచ్చిన పేషెంట్లు కూడా చాలామంది ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకుంటున్నారు సో ఫిక్స్డ్ పళ్ళు అనేవి మీకు పూర్తిగా ఉపయోగపడతాయి ఎవరైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవాలంటే కాన్ఫిడెంట్గా పెట్టించుకోండి అలాగే చూస్తే తెలిసిపోతాయా అనే భయం ఉంటుంది అస్సలు తెలియవు చాలా న్యాచురల్గా ఉంటాయి ఒకప్పుడు అలా తెలిసిపోయే భయాలు ఉండేవి అవి కొంచెం తెల్లగా కనిపించడం లోపల మెటల్ ఉండడం వల్ల పైన సిరామిక్ కోటింగ్ పోగానే నల్లటి మెటల్ లేయర్ కనిపించడం ఇలాంటి భయాలు ఇలాంటి టెన్షన్లు ఉండేవి పెట్టుడు పళ్ళని తెలిసిపోయేవి కానీ ఇప్పుడు జిర్కోనియం అనే మెటీరియల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు మనం పెట్టుకుంటే ఆర్టిఫిషియల్ టీత్ అయినప్పటికీ కూడా న్యాచురల్ టీత్ లాగే కనపడుతున్నాయి మన ఒరిజినల్ టీత్ లాగే మీకు పూర్తిగా ఉపయోగపడతాయి రైట్ అండి వరంగల్ నుండి కాలర్ ఉన్నారు హలో హలో నమస్కారం మేడం నమస్తే ప్రవీణ్ గారు చెప్పండి హలో మేడం ఇట్లా నాకు పాలిపోతుందండి ఏం వచ్చింది సార్ హలో చెప్పండి ఒకసారి ప్రాబ్లం చెప్పండి పళ్ళు పంటినప్పుడు పళ్ళు తీసేసామండి డాక్టర్ ఇస్తాం పళ్ళు తీసేసండి ఓకే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైంది సార్ మీకు పన్ను తీసేశారంటారు పిప్పలు వచ్చిందండి ఆ పిప్పలు వస్తే ఆ పన్నును తొలగించండి ఓకే అక్కడ నొప్పిస్తుంది ఆ ప్రాబ్లం అయితే వేరే పళ్ళకి ఓహో ఓకే ఓకే పన్ను తీసిన తర్వాత మీకు పన్ను నొప్పి పడుతుందా తీసిన ప్లేస్ నుంచి ఓకే సార్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పన్ను తీయించుకున్న తర్వాత డ్రై సాకెట్ అని ఏర్పడుతుంది అంటే పన్ను తీయించుకున్న రోజే మీరు ఏదైనా స్పైస్ తింటే కారం తినడం కానీ సిగరెట్లు కాల్చడం కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఏదైనా నాలుగుతోనే దాన్ని డిస్టర్బ్ చేయడం కానీ పుల్లలు పినిసులు పెట్టుకోవడం కానీ అలా ఏదైనా దాన్ని డిస్టర్బ్ చేస్తే మీకు అక్కడ డ్రై సాకెట్ లాంటిది ఏర్పడుతుంది అందుకే మీకు నొప్పి వస్తున్నట్టుంది అయినా పెద్దగా అది పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ కొంచెం క్లీన్ చేసి గాజులో అని కొంచెం మెందు పెట్టి పెట్టేస్తారు వెంటనే తగ్గిపోతుంది మళ్ళీ అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి ఇబ్బంది పడకండి పళ్ళు ఏ పిప్పి పళ్ళు అయితే పళ్ళు పీకించుకోకూడదు సార్ ఇందాక ఒకసారి నేను చెప్పాను పిప్పి పళ్ళకి తగిన చికిత్సలు ఉన్నాయి తొందరపడి మనం పళ్ళు పీకించేసుకుంటే జీవితకాలం మనం నమిలి తినే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతాము ఒకటి నమిలి తినడమే కాదు మన నోట్లో పళ్ళు లేకపోతే మనం స్పష్టంగా మాట్లాడలేము అందంగా నవ్వలేము అలాగే మన దంతాలు అనేవి మన పై కండరాలకి పటుత్వాన్ని ఇస్తాయి ఎప్పుడైతే మన లోపల దంతాలు ఉండవో మన దవడలు తొందరగా జారిపోయి మనం ఉన్న వయసుకైనా పెద్దగా కనపడతాం ఫేస్ పైన ముడతలు వచ్చేస్తాయి సో పళ్ళు ఎప్పుడు పీకించేసుకోకూడదు త్వరపడి ఏదైనా సమస్య వచ్చినా ఇన్ఫెక్షన్ అయినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎలాంటి సందర్భాల్లో ఉన్నా పన్నుని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇన్ కేస్ పన్ను తీసేయవలసిన పరిస్థితులు వచ్చినా కూడా అక్కడ ఆ ప్లేస్లో కృత్రిమ దంతాన్ని వెంటనే రీప్లేస్ చేసుకోవాలి అప్పుడు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మళ్ళీ నార్మల్గా అన్ని ఫంక్షన్స్ నార్మల్గా జరుగుతాయి రైట్ అండి రంగారెడ్డి నుండి కాలర్ ఉన్నారు హలో హలో అండి హలో మహేష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి హలో హలో అండి మాకు దంతాల పైన ఇట్లా పచ్చని చారలు ఉన్నాయండి కొంచెం పెద్దగా మాట్లాడండి పచ్చడి చారలు ఉన్నాయి ఎంత వయసు సార్ మీది 20 ఇయర్స్ అండి చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అలా చిన్నప్పటి నుంచి ఉన్నాయండి ఓకే సార్ వాటర్లోని ఫ్లోరిన్ శాతం ఉండే ఏరియాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సమస్య కామన్గా కనపడుతుంది సో ఆ వాటర్ తాగడం వల్ల పళ్ళు తయారవడమే పసుపుపచ్చ కలర్లో తయారవుతుంటాయి మీకే కాదు చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు పళ్ళు పసుపుపచ్చగా మారిపోయి సో వీటికి సొల్యూషన్ ఉందా డెఫినెట్గా ఉంది ఈ పసుపుపచ్చగా కొంచెం ఇనీషియల్ స్టేజెస్ అంటే కొద్ది కొద్దిగానే ఉంటే టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ మీకు ఉపయోగపడుతుంది సార్ మళ్ళీ నార్మల్గా పళ్ళు తెల్లబడతాయి లేదు బాగా ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటుంది కొంతమందికి అంటే లోపల ఉండే చాలా లేయర్స్ వరకు కూడా పళ్ళు పసుపుపచ్చగా మారిపోయి ఉంటాయి రెండు పళ్ళు మెత్తగా ఉంటాయి కొంతమందికి అంటే ఫామ్ అయ్యేటప్పుడే స్ట్రాంగ్గా ఫామ్ అవ్వకుండా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం లాంటి కంప్లైంట్ కనపడుతుంటుంది వీళ్ళకి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సో అలాంటి కండిషన్
కాంబినేషన్స్ లో కూడా పైన మన తొడుగులు లాంటివి వేసుకుంటే ఒకటి మన పళ్ళు అందంగా తెల్లగా మెరుస్తాయి, రెండు పళ్ళు మళ్ళీ పాప అవి ఫామ్ అయ్యేటప్పుడు మెత్తగా ఫామ్ అవుతాయి కాబట్టి పైన మన తొడుగులు వేసి సెక్యూర్ చేయడం వల్ల మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతాయి. అంటే మన పళ్ళు పీకగుండానే మన పుట్టుకతో వచ్చే లోపాలని మనం చాలా చక్కగా సవర్ చేసుకుని మళ్ళీ నార్మల్ లైఫ్ని గడపచ్చు. సో ఇబ్బంది పడకండి. మీరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు, హైదరాబాద్ దగ్గర మీకు హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా మీ పళ్ళను తెల్లగా మెరిపించవచ్చు, అస్సలు ఇబ్బంది అవసరం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒకసారి రండి. చాలామందికి పుట్టుకు లోపాలతో ఇలా ఇబ్బంది పడితే, కొంతమంది కాఫీ టీలు ఎక్కువ తాగడం, సిగరెట్లు కాల్చడం, పాన్పరాగులు తినడం, గుట్కాలు తినడం, ఇలాంటి బొక్కబళ్ళు తినడం, ఇలాంటి వాటితో కూడా పళ్ళు పసుపచ్చగా అయిపోయి రెడ్గా అయిపోయి గార పట్టేసినాయి అని కంప్లైంట్తో బాధపడుతుంటారు. వీళ్ళందరికీ కూడా నార్మల్గా పళ్ళు తెల్లగా మెరిపించవచ్చు. చాలా వరకు సింపుల్ క్లీనింగ్ చేసి పాలిషింగ్ చేస్తేనే పళ్ళు తెల్లగా అందంగా మెరుస్తాయి. లేదు ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బంది ఉన్నా కూడా క్లీనింగ్ చేసి ఆ తర్వాత టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేస్తే చక్కగా నార్మల్గా తెల్లగా మెరుస్తాయి. ఎవరికైనా రంగు మారిపోయిన పళ్ళతో ఇబ్బంది పడుతుంటే మటుకు డెఫినెట్గా తెల్లగా మెరిపించే అవకాశం అయితే పూర్తిగా ఉంది. ఓకే అండి, నిర్మల్ నుండి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే సురేఖ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. హలో, మా బాబుకు 3 ఇయర్స్ మేడం. ఓకే, మా బాబు రెండు పళ్ళు పుచ్చిపోయినట్టుగా ఉన్నాయి మేడం, అట్స చేశాడు. మీకా బాబుకి? ఓకే, బాబుకి పళ్ళు పుచ్చిపోయినా పెద్దవాళ్ళకి పెట్టినట్టే ఫిల్లింగ్ పెడతారమ్మా. ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి పెద్దవాళ్ళకి ఎలా ఫిల్లింగ్ పెడతారో బాబుకి కూడా అలానే పెడతారు. మళ్ళీ నార్మల్ అయిపోతుంది, బాబు నార్మల్ ఆహారం తింటాడు. నిర్మల్ పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి బాబుని తీసుకుని వెళ్ళండి. ఒకే ఒక సిట్టింగ్లో మొత్తం ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసేసి మళ్ళీ ఫిల్లింగ్ పెట్టేస్తారు. చిన్నపిల్లలు ట్రీట్మెంట్ చేసేటప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారా చేయించుకోరా, బాబు ఒప్పుకోడేమో అనే భయం ఉంటుంది, అలాంటిది ఏం లేదు. డాక్టర్లు చక్కగా మోటివేట్ చేసి చేస్తారు. చేయించడం వల్ల మంచి ఎక్కువ జరుగుతుంది. పాలపళ్ళ దశలో అసలు డెంటల్ ట్రీట్మెంట్స్ అవసరమా, పళ్ళు పుచ్చిపోతే ట్రీట్మెంట్స్ చేయించాలా వద్దా అనే డౌట్ పేరెంట్స్ అందరిలోనే కనపడుతుంది. డెఫినెట్గా అవసరమే, ఎందుకంటే పాలపళ్ళ కిందే శాశ్వత దంతాలు ఉంటాయి. మన పాలపళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటే శాశ్వత దంతాలు అంత ఆరోగ్యంగా మొలుస్తాయి. లేదు పాలపళ్ళలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇలా పిపిపళ్ళు లాంటివి అయితే అవి కింద నుండి శాశ్వత దంతాన్ని కూడా పాకుతాయి, పైనుంచి కిందకు పాకుతుంది అనమాట. అలాంటప్పుడు మొలిచే జీవితకాలం ఉండాల్సిన పళ్ళు బలం లేకుండా రావడం, పాలపై రావడం లాంటి కంప్లైంట్స్ కనపడతాయి. సో పాలపళ్ళలో ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా కూడా హెసిటేట్ చేయొద్దు, చక్కగా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించండి. జీవితకాలం ఉండాల్సిన పళ్ళు, మొలిచే పళ్ళు ఆరోగ్యంగా వస్తాయి. రెండు, ఇప్పటికిప్పుడు టెంపరీ ఇబ్బంది ఏంటంటే ఎప్పుడైతే పాలపళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా పుచ్చిపోయినా పిల్లలకి పెయిన్ వస్తుంది. పెయిన్ ఉంటే వాళ్ళు సరిగా ఫుడ్ తింటారు, రాత్రిపూట నిద్రపోరు. అలాంటప్పుడు వాళ్ళ హైట్ వెయిట్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో పిల్లలకి డెంటల్ ట్రీట్మెంట్స్ అవసరమైతే తప్పనిసరిగా చేయించాలి, నెగ్లెక్ట్ మటుకు డెఫినెట్గా చేయకూడదు. ఓకే అండి, ఆదిలాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, కవిత గారు చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో, పంట మీద బ్లాక్ గా అవుతుందండి, టాటర్ అంటారు కదా, టాటర్ వస్తుందా? ఓకే, ఎలా రిమూవ్ చేయొచ్చు? క్లీనింగ్ చేస్తారమ్మా. టాటర్ అంటే పంటి పైన అది మీకు ఫస్ట్ సాఫ్ట్ ప్లాక్ కింద స్టార్ట్ అవుతుంది. అంటే పాచి అనేది ఫస్ట్ మెత్తగానే ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అది మీరు క్లీన్ చేసుకోలేకపోతే అది చాలా సంవత్సరాలు నెలల తరబడి నోట్లో ఉండిపోవడం వల్ల గట్టి పడిపోతుంది. అది టాటర్ కింద క్యాలిక్యులస్ కింద చేంజ్ అయిపోతుంది అనమాట. మీకు అదే అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి క్లీన్ చేయించుకోండి. చాలా ఈజీ, 20 మినిట్స్ చేస్తారు, మొత్తం క్లీన్ చేసేస్తారు. మీకు కనిపించే టాటరే కాదు, కనిపించకుండా పంటికి మధ్య నిరికింది, చిగుళ్ళ లోపలంతా ఉన్నది కూడా క్లీన్ చేసి క్లీన్గా పెడతారు. తర్వాత ఫర్దర్గా అది పేరుకోకుండా ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డాక్టర్ గారు మీకు గైడ్ చేస్తారు. ఒకసారి వెళ్ళి చేయించుకోండి. చాలామందికి అపోహలు ఉన్నాయి, పళ్ళు పాచి పట్టేస్తే కడిగించుకోకూడదు, పళ్ళు నోరు దుర్వాసన వస్తున్నా మనం పళ్ళు కడిగించుకోకూడదు, అలా చేస్తే పళ్ళు అరిగిపోతాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయి, సెన్సిటివిటీ వస్తుంది అనే భయాలు ఉంటే అలా ఎప్పుడు చేయకూడదండి. సంవత్సరానికి ఒకసారి రికమెండెడ్. ఎవరైనా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకుంటే మనం చాలా వరకు పళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని, చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. అలా చేయడం వల్ల మనకు నోటు దుర్వాసన రాకుండా ఉంటుంది, చిగుళ్ళ వ్యాధులు రాకుండా ఉంటే పళ్ళు ఊడిపోకుండా మన జీవితకాలం ఆపచ్చు. సో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది అలవాటు చేసుకుంటే నోటి ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ఈజీ. రైట్ అండి, ఇప్పుడు మనం వాడే టూత్ బ్రష్ ఎన్ని డేస్కి ఒకసారి మార్చాలి, అసలు బ్రష్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి మనం? చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రష్ ఒక్కొక్కరు కొంతమంది సంవత్సరం వాడతారు, 2 సంవత్సరాలు వాడతారు. ఎన్ని రోజులకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలి?
బ్రష్ అనేది ప్రతి 3 నెలలకి ఒకసారి మార్చేస్తూ ఉండాలి. ఈ బ్రష్ లో కూడా హార్డ్ మీడియం సాఫ్ట్ అనే మూడు కేటగిరీస్ ఉంటాయి. అందులో కూడా నా రికమెండేషన్ ఏంటంటే సాఫ్ట్ బ్రిసిల్ బ్రష్ వాడితే చాలా వరకు మీకు పళ్ళు తోముకునే పద్ధతి తెలిసినా తెలియకపోయినా కూడా మీకు డ్యామేజ్ జరగకుండా పళ్ళు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మీడియం కూడా వాడచ్చు ఎవరికైతే పళ్ళు తోముకునే పద్ధతి తెలిసి ఉంటుందో. హార్డ్ అనేది నేను అసలు రికమెండ్ చేయను, ఎంతో కొంత డ్యామేజ్ చిగుళ్ళపైన పడుతుంది, చిగుళ్ళు కిందికి జారిపోవడం లాంటి ఎఫెక్ట్స్ కనపడతాయి. సో బ్రష్ విషయంలో, బ్రషింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. నీట్గా టీత్ ఉంటాయి, హెల్దీగా టీత్ ఉంటాయి. రైట్ అండి. అలాగే ఎత్తుపళ్ళకి చేసే ట్రీట్మెంట్ చిన్నపిల్లలకి ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఏమనమ్మా, ఇది చాలామంది పేరెంట్స్లో ఉండే కన్ఫ్యూజన్. ఇప్పుడు చిన్న బిడ్డలు ఎత్తుపళ్ళు డెవలప్ చేస్తున్నా, సందులు డెవలప్ చేస్తున్నా, వంకర పళ్ళు డెవలప్ చేస్తున్నా, కొన్ని పళ్ళు పైన దవడలు ఇరుకుపోతాయి, కూరపళ్ళు ఇలా బయటకు వచ్చినట్టు కనపడుతుంటాయి కొంతమందికి. సో పిల్లలందరూ ఇలా డెవలప్ చేస్తుంటే వాటిని సరిచేయాలి. అందమైన చిరునవ్వు పిల్లలకి కావాలి అని పేరెంట్స్కి ఉంటుంది, కానీ ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అనే డౌట్స్ పేరెంట్స్లో కనపడుతుంటుంది. అది కరెక్ట్గా 12 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలకి పాలపళ్ళు అన్నీ పోయి శాశ్వత దంతాలు మొలిచేస్తాయి. అలా ఒకసారి శాశ్వత దంతాలు మొలిచిన వెంటనే అప్పుడు ఎలాంటి సమస్యలు ఏమైనా పిల్లలు డెవలప్ చేస్తుంటే క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. క్లిప్స్ ట్రీట్మెంట్లో పిల్లలకి పెయిన్ ఉంటుందా, అంత చిన్న బిడ్డలకు పెడితే వాళ్ళు తట్టుకోగలుగుతారా అనే భయం పేరెంట్స్లో ఉంటుంది. అస్సలు పెయిన్ ఉంటుందండి. వేలాది సంఖ్యలో బిడ్డలు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు. ఎస్పెషల్లీ పార్దరెంటల్లో కూడా 60 బ్రాంచ్లో కూడా మేము చూస్తున్నాం కేసులు. చిన్న చిన్న పిల్లలు 12-13 సంవత్సరాల పిల్లలు అయితే వేల సంఖ్యలో ఉన్నారు. అన్ని బ్రాంచ్ల్లో కూడా చేయించుకుంటున్నారు. అంతమంది చేయించుకుంటున్నారంటే డెఫినెట్గా పెయిన్ ఉండదు. ఏజ్ పెట్టిన 2-3 రోజులు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. అది కూడా కొత్త మెటీరియల్ నోట్లో పెడతాం కాబట్టి వాళ్ళకి అది ఏంటి అన్నది అర్థం అవ్వక ఇబ్బంది పడతారు. ఒకటి, రెండు, చదువులు ఏమైనా దెబ్బతింటాయా అనే భయం ఉంటుంది. అసలు వాళ్ళ ఫోకస్ ఏం దెబ్బతింటుంది, వాళ్ళు అలవాటు అయిపోతుంది. అదొకటి. ఇంకొకటి, మెటల్ క్లిప్పులు నల్లగా పెట్టేస్తే ఇంకా స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం ఇబ్బంది ఏమో ఉంటుంది. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు నల్లటి క్లిప్పులే కాదు, పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్పులు, తెల్లటి క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అలాగే పంటి వెనకాతలు కూడా లింగుల ఆర్థోడాంటిక్స్ అంటే అంగడి వైపున క్లిప్పులు అతికించి కూడా ట్రీట్మెంట్ చేస్తాము. టైం తగ్గించడానికి కొంచెం లేటెస్ట్ క్లిప్పులు ఉన్నాయి. ఇలా రకరకాల అడ్వాన్స్డ్ క్లిప్పులు అనేవి అందుబాటులోకి ఉన్నాయి. ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ అనేవి లేవు, 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. సో ఇబ్బంది పడకండి. ఈ క్లిప్పుల చికిత్స కేవలం ఒకప్పుడు మనం టీనేజ్ పిల్లలకు మాత్రమే చేయగలిగేవాళ్ళము, కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ క్లిప్పులతో 20-30 బోన్ సపోర్ట్ చేస్తే 40 కూడా క్లిప్పుల చికిత్స చేసుకుంటున్నారు చాలామంది. చేసే అవకాశం పూర్తిగా ఉంది. సో ఏ వయసులో వాళ్ళకైనా కూడా ఎత్తుపళ్ళని, వంకర పళ్ళని, పళ్ళ మధ్యన సందుల్ని చాలా సునాయాసంగా తగ్గించి అందమైన చిరునవ్వుని చాలా ఈజీగా ఇవ్వచ్చు. రైట్ అండి. కొంతమందికి బ్రష్ చేసేటప్పుడు గమ్ బ్లీడింగ్ జరగడం, చీము రావడం జరుగుతుంటుంది. ఎందుకు జరుగుతుంది, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? అసలు కొంతమంది కాదండి, ఇది చాలామంది కనపడుతుంటుంది. మనం ముగ్గురిని తీసుకుంటే ఇప్పుడు నేను చూసే కేసెస్లో కూడా ఇద్దరిలో చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంది. ఇది కేవలం చిగుళ్ళ నుంచి నెత్తురు ఇన్ఫెక్షన్ ఉండడం వల్లే చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంది. చాలామందికి తెలియదు. అందరు అనుకుంటారు వేడి చేయడం వల్ల నెత్తురు వస్తుంది, ఎండాకాలం వచ్చింది అందుకే నెత్తురు వస్తుంది, లేదా రాత్రి నేను పచ్చడన్నం తిన్నాను అందుకే నెత్తురు వస్తుంది అని ఇలాంటి కంప్లైంట్ నేను కూడా వింటాను. రోజు నా పేషెంట్లు కూడా చెప్తారు నెత్తురు వస్తుంది కదండి అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, లేదండి రాత్రి నేను ఆవకాయ పచ్చడి అన్నం తిన్నాను అందుకే నాకు నెత్తురు వస్తుంది అని చెప్తారు. అది కాదండి, అలా ఎప్పుడూ రాదు. చేతి మీద రావట్లేదు, కాళ్ళ మీద రావట్లేదు, చిగుళ్ళలోనే ఎందుకు వస్తుంది అలాగా? అలా వస్తుంది అంటే ప్రాపర్ ఇన్ఫెక్షన్ ఉంటేనే వస్తుంది. ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల చిగుళ్ళు వాస్తాయి. అలాంటి కండిషన్స్లోనే బ్రష్ తగిలినా, మీరు ఏదైనా గట్టి కొరకడానికి ప్రయత్నించినా నొప్పి వస్తుంటుంది. అలా మీరు వదిలేస్తే కొన్నాళ్ళకి పాపం అవి మెత్తబడిపోతాయి, పటుత్వాన్ని తప్పి మెత్తబడి కిందకి జారిపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం. క్రమేపీ మీరు అప్పుడు కూడా వదిలేస్తే చర్య తీసుకోకుండా పళ్ళు వదిలైపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం, విపరీతమైన నోటి దుర్వాసనతో బాధపడతారు. సో నోరు పళ్ళు ఊడిపోకుండా ఉండాలన్నా, పళ్ళు కదిలిపోకుండా ఉండాలన్నా, నోరు దుర్వాసన రాకుండా ఉండాలన్నా ముందు మీరు చూసుకోవాల్సింది చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి, సింపుల్ క్లీనింగ్ చేస్తారు. లేదు ఇన్ఫెక్షన్ ఇంకొంచెం ఎక్కువగా ఉంది అంటే లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. లేజర్స్తో మ్యాజిక్ జరుగుతుంది. ఒకప్పుడు చిగురు మొత్తం ఓపెన్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు లేజర్స్ అందుబాటులోకి వచ్చాక సింపుల్ లేజర్ కిరణాలతోనే చిగురులో ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతున్నాము. సో ఎవరికైనా ఇలా జరుగుతుంటే, చిగురుల నుంచి ఎత్తురు కారణా, చీమ్ పడుతున్నా, నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలవడం మటుకు తప్పనిసరిగా చేయాల్సిన పని. ఓకే అండి. వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే సుభాష్ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, అది ఇంతకు ముందు పన్ను పుచ్చిపోయింది మేడం. ఓకే, బాగా తీపి తీయడం వల్ల అదే ఒకసారి క్లినిక్ కి వెళ్తే, ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం పోయినా మేడం హాస్పిటల్ కు. ఓకే, దాన్ని అప్పుడు రూట్ కెనాల్ చేసి దాంట్లో ఒక
సిమెంట్ పట్టేసి క్లిప్ క్యాప్ వేసింది మేడం. ఓకే. అది 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ఊసి ఊడిపోయింది మేడం. అయితే మళ్ళా ఇప్పుడు దాని అదే టీప్ తీయడం ప్రారంభమైంది మేడం. ఇప్పుడు 5 డేస్ అవుతుంది మేడం. ఓకే. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది సార్. దాన్ని రూట్ కెనాల్ ఇగ్గో చేయొచ్చు. రూట్ కెనాల్ చేసిన పన్నుకి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయినా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నొప్పి పుట్టినా పన్ను పీకాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాన్నే రీరూట్ కెనాల్ మళ్ళీ మొత్తం లోపల పెట్టిన మెటీరియల్ అంతా తీసేసి మళ్ళీ దాని లోపల నీట్గా క్లీన్ చేసి ఫిల్అప్ చేస్తారు. పైన క్యాప్ పెట్టించుకోవాలి. పైన క్యాప్ పెట్టి ఊడిపోతే పెట్టించుకోకపోవడం తప్పు సార్. ఎప్పుడైనా చాలామంది క్యాపులు పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఊడిపోయిన వెంటనే కూడా అదే రోజు కానీ మరుసటి రోజు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న సిమెంట్ పెట్టి ఆ లోపల ఉండే మెటీరియల్ పెట్టి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసేస్తారు. కానీ పేషెంట్లు ఏం చేస్తున్నారు, దాన్ని బీరువాలో పెట్టుకుని 6 నెలల వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఆ తర్వాత వచ్చి దాని క్యాప్ని ఫిక్స్ చేయమని అడుగుతున్నారు. అలా చేస్తే ఫిక్స్ కావండి, ఎందుకంటే పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఈ పళ్ళు జరిగిపోవడం వల్ల మెజర్మెంట్స్ మారిపోతాయి, ఆ క్యాప్ మళ్ళీ ఫిట్ కాదు, కొత్త క్యాప్లు చేయించుకోవాలి. సో ఎవరికైనా అలా క్యాప్లు ఊడిపోయిన సందర్భాలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయించుకోవాలి. రెండు సార్, మీ కంప్లైంట్ మీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. వరంగల్ హర్మకొండలో 12 బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్ళి కలవండి సార్. దానికి మళ్ళీ రీరూట్ కెనాలింగ్ చేసి పైన క్యాప్ పెట్టేస్తారు. మీకు వెంటనే నొప్పి తగ్గిపోతుంది, నార్మల్గా నమిలి తినొచ్చు మీరు అదే పన్నుతో. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో అరుణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. కల్పన మేడం తను మాట్లాడారు. మాట్లాడండి, ఉన్నారు. హలో చెప్పండి అరుణ. మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. తగ్గించిన. హలో మేడం చెప్పండి అరుణ. హలో. మేము సెన్సిబుల్ డెంటల్ హాస్పిటల్ పన్ను వేయించుకున్నా. ఓకే. అయితే సైడ్ లోపలి దౌడపన్ ఉంటుంది కదా మేడం, అయితే అలా ఫుడ్ ఇరికి స్మెల్ వస్తుంది. అప్పటి నుంచి స్మెల్ వస్తుంది. ఎంత వయసు మీది? మా 22. ఎంతకాలం అయింది పీకిచ్చుకుని? వన్ మంత్ అవుతుంది. సరే, 1 మంత్ నుంచి స్మెల్ వస్తుంది అంటే మీరు ఏం చేస్తారంటే పన్ను పీకిచ్చుకున్నాను కదా అని భయంతో అటుపక్క అంతా పళ్ళు తోముకోవడం మానేస్తారు, అటుపక్క నమలటం మానేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆహారం అటుపక్క నమలకపోయినా కూడా నోట్లో ఎటుపక్క ఆహారం తిన్నా ఆ మూలకెళ్ళి పేరుకునే లక్షణం దానికి ఉంటుంది. సో మీరు బ్రష్ చేయడం తగ్గించేసరికి ఆహారం అంతా ఆ మూలకు చేరి ఒక రోజు స్మెల్ రాదు, 2 రోజులు రాదు, 3 రోజులు రాదు, 4 రోజులు రాదు. కానీ వారం తర్వాత నుంచి అయితే ఆ తిన్న ఆహారం అక్కడ పేరుకుపోయిన ఆహారం కుళ్ళడం స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ మళ్ళీ స్మెల్ వస్తుంటుంది. అమ్మ మీరు ఎక్కడ పళ్ళు పీకిచ్చుకున్నారో అక్కడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు ఒకసారి పళ్ళు కడిగించుకోండి. తర్వాత ఒకసారి అది మాన్పు పట్టదు, మాన్పు పట్టని కండిషన్స్లో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి యాంటీబయాటిక్స్ ఇస్తారు, వెంటనే మానిపోతుంది. ఇబ్బంది పడకండి. లేకపోతే మీకు వరంగల్ అంటున్నారు, వరంగల్ పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది హనుమకొండలో, ఒకసారి వెళ్ళి కలవండి. కలిస్తే మళ్ళీ డాక్టర్ గారు శుభ్రంగా క్లీన్ చేసి మందులు ఇస్తారు, మీ నొప్పి తగ్గిపోతుంది. ఈ జ్ఞానదంతాలు అనే సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. జ్ఞానదంతాలు అంటే ఏంటి, అన్ని పళ్ళకన్నా ఆఖరిని మోలుస్తాయి. ఈ చివరి ఉండే దంతాలు 17 సంవత్సరాల తర్వాత మోలుస్తాయి. చాలామంది పేషెంట్లు బాధపడుతుంటారు. అది మొలిచినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెయిన్కి గురవుతుంటారు. అది దానికి రీజన్ ఏంటి, లాస్ట్లో మొలుస్తుంది కాబట్టి అది పూర్తిగా బయటికి రావడానికి దానికి ప్లేస్ ఉండక సగం బయటకు వచ్చి సగం లోపల ఇరుక్కుపోయి ఉంటుంది. అలా ఇరుక్కుపోయినప్పుడు అక్కడంతా చిగురు వాచడం, ఇన్ఫెక్షన్ అవ్వడం, చీమ్ పట్టడం లాంటివి జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటి, అది ఒక అది మూల కాబట్టి ఆ పన్ను పాడైపోవడంతో పాటు దాని ముందర ఉండే పన్నును కూడా పాడు చేస్తుంది. అలాంటి కండిషన్స్లో కూడా పెయిన్ ఎక్కువ ఉంటుంది. జ్ఞానదంతాలు అనేవి దేనికి ఉపయోగపడవండి, అవి తినడానికి ఉపయోగపడవు, చూడటానికి ఉపయోగపడవు. కంఫర్టబుల్గా అలాంటి నొప్పి ఏదైనా వస్తుంటే అనవసరంగా పెయిన్ కిల్లర్స్ తినకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించేసుకోండి. వెంటనే పర్మనెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. తీయించుకున్న తర్వాత కూడా మనం అటుపక్క ఆ ఒక్కరోజు తప్పించి తర్వాత మరుసటి రోజు నుంచి నార్మల్గా బ్రష్ చేయాలి, నార్మల్గా తినాలి, గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పేసుకుని పొక్కలించుకుని దాన్ని క్లీన్గా పెట్టుకోవాలి. అలా చేస్తే కేవలం 3-4 రోజుల్లోనే మీరు పూర్తిగా నార్మల్ అయిపోతారు. అలా కాకుండా దాన్ని అసలు వాడకుండా బ్రష్ చేయకుండా ఆహారం అంతా అక్కడ పెట్టుకుంటే మళ్ళీ కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అక్కడనే కాదు, ఎక్కడ మీరు పళ్ళు పీకించుకున్నా పళ్ళు తీయించుకున్నా ఇలాంటి సందర్భాలు ఏర్పడితే అక్కడ క్లీన్గా పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకుంటే ఎలా ఏదైనా కూడా తొందరగా మానిపోతుంది. ఓకే అండి, పులివెందుల నుండి కాలర్ ఉన్నారు. హలో చెప్పండి మేడం. పులివెందుల శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో. మా బాబుకు 9 సంవత్సరాలు మేడం. ఓకే. దవడ పండు ఒకటి పిచ్చిపోయి బక్క పడింది, నష్టామని అంటే. ఆహాహా, ఓకే ఓకే. అది 9 సంవత్సరాలు అయినా పెద్దవాళ్ళకి పెట్టినట్టే ఫిల్లింగ్ పెడతారండి. లేదు బాగా నొప్పి పుడతా ఉంది అంటే 9 సంవత్సరాల బిడ్డలకు కూడా రూట్ కెనాల్ చికిత్సలు అనేది చేస్తారు. అది చేయించండి, అది చేయిస్తే వెంటనే నొప్పి తగ్గిపోద్ది.
ఎందుకు అంటే ఒక్కొక్కసారి చిన్న రంధ్రం అయినా కూడా అక్కడ ఆహారం అంతా ఇరికింది అనుకోండి, ఆ ఇరికిన ఆహారం బయటికి తీయలేకపోయినా కూడా విపరీతమైన పెయిన్ వస్తుంది, ఇంకా వాపు కూడా వస్తుంది మీరు అలా వదిలేస్తే, ఇంకా వదిలేస్తే చీమ్ కూడా పడుతుంది. సో ఇబ్బంది పడకండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, మా కడప, చిత్తూరు, పులివెందుల, అనంతపూరు అవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. పార్ద డెంటల్వి మదనపల్లిలో బ్రాంచ్ ఉంది, అలాగే తిరుపతిలో బ్రాంచ్ ఉంది, ఒంగోలులో బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి బాబుని తీసుకుని వెళ్ళండి. చిన్నబిడ్డలకు చాలా జాగ్రత్తగా చేస్తారు. చిన్నబిడ్డలకు చేయడానికి పీడియాట్రిషియన్స్ అనే స్పెషలిస్ట్లు అవైలబిలిటీలో ఉన్నారు. వాళ్ళు చక్కగా కూర్చోబెట్టి ఆ నొప్పి మొత్తం తగ్గిపోయేటట్టు చేసేస్తారు. తర్వాత మిగతా పళ్ళు పాడవకుండా ఏం చేయాలి అనేది మీకు ట్రైన్ చేస్తారు. మీరు ఆ జాగ్రత్తలు తీసుకుంటే కనీసం మిగతా పళ్ళు పాడవకుండా ఉంటాయి. రైట్ అండి. ఇప్పుడు పెద్దవాళ్ళకు పెట్టే పళ్ళ సెట్స్ వాళ్ళు జారిపోతున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? అవునండి, చాలామంది పెద్దవాళ్ళు పాపం పళ్ళన్నీ పోతాయి. ఒక సందర్భంలో పళ్ళన్నీ పీకించేసుకుంటున్నారు తెలియక కూడా. అలా తీయించుకున్న తర్వాత మనకుండే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే పళ్ళ సెట్లు వాడటం. చాలామంది పెద్దవాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది కంఫర్టబుల్గా వాడుతూ నమిలి తిన్నా, కొంతమంది తినలేకపోతున్నారు. పళ్ళ సెట్లు పెట్టుకున్నా నమలలేకపోతున్నాము, జారిపోతున్నాయి, గట్టిగా నవ్వినా దగ్గినా కూడా బయటకు వచ్చేస్తున్నాయి, నీళ్లు తాకుతుంటే తేలుతున్నాయి అనే కంప్లైంట్ పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఈ పళ్ళ సెట్లు వాడే పెద్దవాళ్ళలో 30% పెద్దవాళ్ళు చెప్తున్నారు. సో దాన్ని కదిలిపోకుండా జారిపోకుండా ఆపాలి. ఎస్, ఇందాక మేము చెప్పిన ఇంప్లాంట్స్ అనేవి పళ్ళ సెట్లు కదిలిపోకుండా మనం ఆపచ్చు. పై దవడలో ఒక 2 ఇంప్లాంట్స్, కింద దవడలో 2 ఇంప్లాంట్స్ వేసి ఈ పెద్దవాళ్ళు వాడుతున్న వాళ్ళ పళ్ళ సెట్లనే మనం కొత్తగా కూడా చేయన అవసరం లేదు. వాళ్ళు ఏవైతే వాడుతున్నారో వాటిల్నే ఆ ఇంప్లాంట్స్కి మనం లాక్ వేసేస్తాం. అలా వేయడం వల్ల చక్కగా కూర్చుంటాయి స్ట్రాంగ్గా, ఎందుకంటే లోపల 2 స్క్రూలు పెట్టి వాటిని బిగించుంటాం కాబట్టి అవి కదిలిపోకుండా జారిపోకుండా ఉంటాయి. పేషెంట్లు అందరూ కూడా చాలా కంఫర్టబుల్గా కోరిన ఆహారాన్ని తినచ్చు. ఆఖరికి మీరు దగ్గినా తుమ్మినా కూడా ఊడి బయటికి రావు, ఎందుకంటే లోపల మనం బిగించుంటాం 2 స్క్రూల పైన. అందుకే కంఫర్టబుల్ తినచ్చు, ఏమి ఇబ్బంది లేదు. స్క్రూలు అనగానే భయపడకండి, అది టైటానియం మెటీరియల్తో చేస్తారు, చాలా హెల్దీ. మన ఆఖరికి ఎముకలు అవి ఫ్రాక్చర్ అయితే వాడతాం కదా, ఆ స్టీల్ కన్నా ఈ టైటానియం అనేది ఇంకా హెల్దీ. సో ఎముకలు ఒక భాగం అయిపోతుంది. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటో ఏజ్ వాళ్ళకైనా కూడా ఈ ఇంప్లాంట్స్ అనేవి పెట్టి ఈ పళ్ళ సెట్లు అనేవి లాక్ చేయొచ్చు. ఇలా ఎవరైనా కూడా పళ్ళ సెట్లు పెట్టుకున్నా కూడా ఆహారం తినలేక శరీరం క్షీణించిపోయి సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతుంటే ఇలా చేసి చూడండి. డెఫినెట్గా మీరు మంచి ఆహారాన్ని తప్పకుండా తినగలుగుతారు. సో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అన్ని ప్రాబ్లమ్స్, అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ ది 6 న్యూస్.